महाराष्ट्र ओनली असेंबली बीआरएस फोकस अंत పొరుగు రాష్ట్రాల్లో యాక్టివిటీ బంద్ ఆగిన మహారాష్ట్ర లీడర్ల శరికల అడావిడి కేసీఆర్ వెంట కనిపించని పార్టీ ఏపీ అధ్యక్షుడు తెలంగాణలో గెలిచినంకే జాతీయ రాజకీయాలు అప్పటి వరకు ఎక్కడో అక్కడే గప్చుప్ ఇగో అయిపోయింది महाराष्ट्र सभ लेन प्रगति भवन पक्न उ टूरिज्म प्लाजा होटल रूम वाराल कू महाराष्ट्र वापेवार स्टेट टूरिज्म बस कालेश्वर प्राजेक्ट मिशन भगीरथ सिद्धिपेट पल अभिवृद्धि कार्यक्रम वारी बीआरएस लीडर चूपी महाराष्ट्र की तिरी पंपेवा इपड़ ऐक्टिविटी दादाप आगेपैंती चवरी सारी आगस्ट 27 महाराष्ट्र की चंद्र पलवर केसीआर समक्ष में गुलाबी कंडव कदे ने 30 मंत्री हरीश राव महाराष्ट्र सोलापूर को वेलीवचार दी तो अब केसीआर बहिंग सभ उ ప్రచారం జరిగింది కానీ ఇప్పటివరకు ఆ సభ ఊసేలేదు మహారాష్ట్రలో పార్టీ కార్యకలాపాలు తగ్గించేశారు అక్కడ మొత్తం పార్టీ విస్తరణ ఇప్పటికిప్పుడే సాధ్యం కాకపోవచ్చని సరిహద్దు నియోజకవర్గాల్లో ఇక్కడ సంక్షేమ పథకాల ప్రభావం ఉంటుందని ఆయా ప్రాంతాలపైనే దృష్టి పెట్ట సారించాలనేది ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తా ఉండట దేశకి నేత మళ్ళీ రాష్ట్రకి నేత అయింది దేశకి నేత అంటే కొండంత రాగం తీసి కలవకుంట పాట పాడింది ఏ నాయకత అంటే టిఆర్ఎస్ పేరును బిఆర్ఎస్ గా మార్చి దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తెస్తానని చెప్పి మహారాష్ట్ర ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన కేసీఆర్ ఇప్పుడు ఆ రాష్ట్రాల్లో యాక్టివిటీని బంద్ చేశారు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలే టాక్ దేశకి నేత జీ20 గురించి మాట్లాడాలి కదా ఎస్ ఎస్ ఈ దేశం ఇట్లా ఈ దేశం ఇట్లా ఇది ఇటువేటరి కుండి ఇటువేటరి భగవన్ ఇటువేటరి కదా జరపాయ గిలాసా ఇది ఇటువేట ఆ కుర్చీ జరపాయ దేశకి నేత ఇది చేయాలి కదా ఈ లేవు దేశకి నేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ మీద మాట్లాడాలి కదా పక్క రాష్ట్రంలో మన పార్టీ ఉండే మన పార్టీకు అధ్యక్షుడు ఉండే గుంటూరు కడ ఆఫీస్ కు రిబ్బన్ కట్ చేద్దు రాసారంటే ఏ ఎక్కడ గుంటూరు రా నాయన పో అని చెప్పినట ఏపీ దుకాణం అట్లైపోయింది మహారాష్ట్రది ఇట్లైపోయింది దేశకి నేత ఇడ సర్వేలు చూసినాక ఈ ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది ఎందుకు వచ్చిన బాధని మళ్ళీ వచ్చి కూర్చుండట ఇడ पार्टी कार्यकलापाल ఆపేయాలని కేసీఆర్ నిర్ణయానికి వచ్చినట్టు బిఆర్ఎస్ ముఖ్యులు చెప్తున్నారు రాష్ట్రంలో అధికారం నిలబెట్టుకున్నాక జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టొచ్చనే భావనలో ఆయన ఉన్నారని వారు అంటున్నారు ఇదే క్రమంలో 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ ప్రత్యర్థి పార్టీలను బోల్తా కొట్టించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు మొన్నటి వరకు కేసీఆర్ వెంట కనిపించిన ఏపీ బిఆర్ఎస్ అధ్యక్షుడు ఇప్పుడు ఆయన వెంట కనిపించడం లేదు 20 కనిపించుడు కాదు చాలా మంది వెళ్లిపోయారు అప్పుడే ఈయన జేనైనోలు 20ల కిందట మారా కిందట వరకు महाराष्ट्र నుంచి భారీగా చేరికలంటూ హడావిడి గులాబీ వర్గాలు ఇప్పుడు సైలెంట్ అయ్యాయి ఒక్కొక్కరుగా దూరం అవుతున్నారు కేంద్రంలో కాంగ్రెస్ ఇతర బీజేపీ ఇతర ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటు దిశగా 2017-2018 లోనే కేసీఆర్ ప్రయత్నాలు మొదలు పెట్టారు 2019 లోక్సభ ఎన్నికల టైం లోను పలు ప్రాంతీయ పార్టీలతో ఈ కూటమి దిశగా చర్చలు సాగించారు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మళ్ళీ విజయం సాధించడంతో కొన్నాళ్ళు ఆయన సైలెంట్ అయ్యారు జాతీయ స్థాయిలో తెలంగాణ మోడల్కు ఆదరణ ఉందని చెప్తూ బీఆర్ఎస్ టిఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా 2022 అక్టోబర్లో మార్చి జాతీయ రాజకీయాల్లో అడుగు పెడుతున్నట్టుగా ప్రకటించారు పార్టీ పేరు మార్పు సమయంలో కేసీఆర్ వెన్నంటే ఉన్న కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి సహా మిగతా నాయకులందరూ ఆ తర్వాత దూరం జరిగారు అంటే కేసీఆర్ గురించి అర్థం గానోలే ఆయన దగ్గర ఉంటారు అర్థమైనా కూడా బానిసల లెక్క బతకాలనుకుంటూ నిన్న మొన్న మల్లారెడ్డి బర్త్డే చూసిరా కేసీఆర్ చాలా గప్పుతుటి గీడు కొంగిండు భూమికి గీడు కొంగిండు ఆయన బాగా ఐటే ఉంటాడు కదా కేసీఆర్ గీడు కొంగిండు గాని కాలు పట్టుకున్నాడు చేయలే ఇక అంత పని చేసి కొంగిండు ఇంకా జర్ర అంతే ఈ తల పోయి నష్టిపోయి డైరెక్ట్ ఇదేరా పాదాలకు దాకన్నట్టు ఇక గాలే ఉంటారు ఎందుకంటే కబ్జాలు పెట్టుకునే వాళ్ళు దుర్మార్గాలు చేసే వాళ్ళు అంతా కేసీఆర్ అంటూ ఉంటారు ఇప్పుడు కేసీఆర్ కూడా ఈ జాతీయ రాజకీయాల కథ ఏందంటే సింపుల్ బై అయితే బీజేపీకి లాభం జరగాలి లేకపోతే తెలంగాణ జనాన్ని నమ్మాలి గంతే జాతీయ రాజకీయాలు అని చెప్పడం ఏందంటే ఏం లేదు 2018 ఏం చేసిండు సారు 2018 లో కూడా సేమ్ ఇదే అడావిడి చేసిండు ఈసారి దానికి నినాదం ఏం పెట్టిండు సారు కారు 16 ఢిల్లీలో సర్కార్ సారు కారు 16 ఢిల్లీలో సర్కార్ ఇది వీళ్ళు చెప్పారు అయితే 2019 ఎన్నికలు వచ్చాయి ఈ 16 లకేని 7 వీకినే పోయినయా సార్ లేడు కార్ లేడు ఢిల్లీలో సర్కార్ లేదు ఈ నినాదం అప్పటిదాకా వాడిరు ఇడిచిపెట్టిరు కథం ఇక మళ్ళీ ఇదే చెప్తే నమ్మరు కదా ఏం చేయాలి
ఇటాటు మెషిన్లట్టు అటు పోతున్నట్టు ఇళ్ళను కలుస్తున్నట్టు చేయాలని ఇప్పుడు కొత్త దుకాణం అన్నట్టు పెట్టింది. అబ్ కీ బార్ ఇప్పుడు ఆజ్ కీ అబ్ కీ బార్ కిసాన్ కీ సర్కార్ అబ్ కీ బార్ కిసాన్ కీ సర్కార్ ఈ ఇడ ఇక ఈ సారు కారు పదారు ఢిల్లీలో సర్కార్ అనేది ఉందిగా ఇక దీన్ని కేసీఆర్ చెప్ప కింద ప్రతి ఓడు మైక్ పట్టుకుంటది. అరే పదహారు ఎంపీలతో ఢిల్లీలో సర్కార్ ఎట్లొస్తుంది రాబాయ్, మొత్తం అక్కడ ఉన్నటువంటి 545 ఎంపీలు ఉంటే అలా కావాల్సింది 283 అంటే 82-83 కావాలి. ఈడ ఉన్నాయంత ఈయన ఈ పదహారుతోని ఎట్లయితది ఏం కథ అనంటే ఆయన అన్ని సాధ్యమైతే రాజకీయాలలో అన్ని సాధ్యమై ఎట్లయితే ఎట్లా అని అడగద్దు అన్ని అయితే ఉంటారు. ఇక ఇప్పుడు ఇప్పుడు అబ్ కీ బార్ కిసాన్ కి సర్కార్ అన్నాడు. ఇక ఇది పోయి ఇప్పుడు అబ్ కీ బార్ తెలంగాణకి సర్కార్ ఓన్లీ అంతే ఈడికి వచ్చింది అన్నాడు. ఇప్పుడు అయితే ఈ మాట మళ్ళీ చెప్తే నమ్మరుగా, మహారాష్ట్ర పోయినట్టు చేస్తాడు, ఒడిస్సా పోయినట్టు చేస్తాడు, ఆ తర్వాత కర్ణాటక పోయినట్టు చేస్తాడు, ఈ అన్ని ఏపీకి పోయినట్టు చేస్తాడు. ఏమంటాడు అంటే అగో నిజమేరు ఈ అబ్ కీ బార్ సర్కార్ ఉన్నట్టుంది కరెక్టే అనుకుంటారు, కానీ ఇవన్నీ ఉంటాయి. ఏడైన దుకాణం కొలాయించే పరిస్థితి ఉండదు. ఏడ మహారాష్ట్రలో చూస్తారు కదా అశోక్ చవాన్ ఏం చేసిండో, అశోక్ చవాన్ కాడ పోయి పోటీ చేస్తే మార్కెట్ కమిటీ ఎన్నికలలో డిపాజిట్ పోయింది టీఆర్ఎస్ పార్టీ ఒక్కరు కూడా. అంటే ఈయన ఈ ప్రజల్ని తెలంగాణ ప్రజలు నమ్మించడానికి ఈ ప్రజల్ని ఎరగ చూపిస్తుంది. ఇక వస్తుంది మనం మొత్తం వస్తుందని చూపిస్తున్నాడు కలరింగ్ అంతా. కేసీఆర్ కథ అర్థం కావాలంటే శానా వయ్యులు చదవాల్సిన అవసరం లేదు, కేసీఆర్ నే చదవాలి, డైరెక్ట్ ఆయన ఆయనే చదవాలి.